ఈ తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి లైక్ చేయండి మాలో ప్రోత్సాహాన్ని నింపండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి బెల్ గుర్తుపై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసి మా కొత్త వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఎవరి వద్ద ఎక్కువ ధనం ఉంటుందో వారు అదృష్టవంతులు కారు ఎవరి వద్ద గుణం ఉంటుందో వారే నిజమైన అదృష్టవంతులు మనశ్శాంతి ఇవ్వని సంపద ఆరోగ్యం లేని ఆయుష్ అర్థం చేసుకోలేని బంధం అక్కరకు రాని స్నేహం ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే గౌరవం అనేది వయస్సును బట్టి ఉండదు వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఉంటుంది ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు మనసుండాలే కానీ నాలుగు మంచి మాటలతో కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు జీవితం అంటే జనన మరణాల మధ్య ప్రయాణం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి కోసం ఏది ఉన్నతి భగవంతుడు ప్రసాదించిన సమయం సద్వినియోగం చేసినవాడే యోగి నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు ఎందుకంటే రాత్రంతా విరిసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే దాని పయనం గుడికో శ్మశానానికో లేక వ్యర్థంగా కిందపడిపోయి పాదచారుల కాలి క్రింద నలిగిపోవటానికో అని ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయగలగడం దాన్ని అధిగమించడం నిజాయితీ అనేది ఒక వ్యక్తి తనకు తానుగా మలుచుకున్న ఒక అమూల్యమైన అలవాటు విలువలేని వాళ్ల దగ్గర దీనిని ఆశించవద్దు ఒక యుద్ధంలో శత్రురాజు ఓడిపోయాడు గెలిచిన రాజు శత్రురాజుకు ఉరిశిక్ష విధించాడు భటులు రాజాజ్ఞ ప్రకారం శత్రురాజును ఉరికంపం ఎక్కించారు ఉరి తీస్తుంటే తాడు తెగింది భటులు వెళ్ళి రాజుకు ఈ విషయాన్ని చెప్పారు గెలిచిన రాజు అతడి ప్రాణాలు దైవమే కాపాడిందని భావించి ఉరిశిక్షను రద్దు చేసి క్షమాభిక్ష పత్రంపై సంతకం పెడుతూ తాడు తెగి ప్రాణాలు నిలబడినందుకు శత్రురాజు సంతోషించాడా అని రాజభటులను అడిగాడు దానికి రాజభటులు మీ రాజుకు ఉరిశిక్ష వేయడం కూడా చేత కాదా అన్నాడు ప్రభు అని చెప్పారు అలాగా ఈసారి చచ్చే వరకు అతన్ని ఉరితీయండి అని క్షమాభిక్ష పత్రాన్ని చింపేశాడు కేవలం దురుసు వలన శత్రురాజు ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇతరులతో మన సంబంధ బాంధవ్యాలన్నీ మన మాట తీరును బట్టి ఉంటాయి మధుర భూషణమున మర్యాద ప్రాప్తించు అని పెద్దల మాట సమస్త సంపదలు విలువైన అలంకారాలు కలిగి ఉన్నప్పటికీ మాట తీరు సరిగ్గా లేకపోతే నష్టపోతాం వాగ్భూషణమే మనిషికి నిజమైన అలంకారం పచ్చగా ఉన్న చెట్టు కిందనే అందరూ కూర్చుంటారు ఎండిపోయిన చెట్టు కింద ఎవరూ కనపడరు అలాగే చేతిలో డబ్బు ఉంటేనే అందరూ మన చుట్టూ చేరుతారు అదే చేతిలో డబ్బు లేకపోతే ఎవరూ దగ్గరకు రారు కఠినమైన పరిస్థితుల్లో మనిషికి అండగా నిలిచేది విశ్వాసం మాత్రమే అందమైన చిరునవ్వు చెవిలో నెమ్మదిగా చెబుతుంది ఏం పర్లేదు అంతా మంచే జరుగుతుంది అని ప్రతి సమస్యకు మూడు దారులు ఉంటాయి ఆమోదించడం మార్చుకోవటం వదిలేయటం సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి మార్చుకోలేకపోతే వదిలేయాలి ఓర్పు సహనం కోల్పోయినట్లయితే ఎంతో కాలం శ్రమించి కష్టించి సంపాదించిన మంచి పేరు ప్రతిష్టలు ఒక్క క్షణంలో మాయమైపోతాయి నువ్వు చెప్పింది విని అర్థం చేసుకునేవారు నీకు మంచి మిత్రులవుతారు నువ్వు చెప్పకుండానే అర్థం చేసుకునేవారు నీకు ప్రాణమిత్రులవుతారు మనసుకు నచ్చిన వారితో మాట్లాడితే చాలు ఆ నిమిషం మనకన్నా అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఉండరనిపిస్తుంది వాదించి మనుష్యులని వేధించి మనసులని ఎప్పుడూ గెలవలేం ప్రేమ స్నేహం అనేవి అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే గొప్ప పెట్టుబడులు మనం ఏది ఇస్తే అది రెట్టింపుగా మన వద్దకు వస్తుంది మనలో నిగ్రహం ఎంత ఉందో మన ప్రవర్తన చెబుతుంది మనలో ఆవేశం ఎంత ఉందో మన స్వభావం చెబుతుంది మనిషికి అందనివన్నీ అందంగాను అందినవన్నీ అలుసుగాను కనిపిస్తాయి విజయం ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇస్తుందని చెప్పలేం గాని సంతోషంగా ఉండే ప్రతి ఒక్కరిని విజయం వరిస్తుంది విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం అవ్వదు అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే కత్తిని ఎంత ప్రేమతో పట్టుకున్నా దానికి నరకడమే తెలుసు కొన్ని బంధాలు కూడా మనము ఎంత ప్రేమగా చూసినా వారికి ఇబ్బందులు పెట్టడమే తెలుసు అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా చివరికి భార్యాబిడ్డలైనా ఎవరైనా సరే మన విలువ తెలియని వాళ్ళతో మనం ఏం మాట్లాడినా వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒడిదుడుకులు నిన్నేమీ చేయలేవు జీవితాన్ని సంతోషంగా జీవించాలి అనుకుంటే రెండే రెండు మార్గాలు నిన్ను వెతుక్కుంటూ ఏది వచ్చినా టేక్ కేర్ నిన్ను వదిలి ఏది వెళ్ళినా డోంట్ కేర్ నీ తప్పు నీతో చెప్పేవాడు స్నేహితుడు నీ తప్పును ఎదుటి వాళ్లతో చెప్పేవాడు మిత్రునిలా కనిపించే నీ అనుకూల శత్రువు చీకటి అయితే చంద్రుడు రాజు తెల్లారితే సూర్యుడు రాజు ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవే ఎలా అవుతాయి మనది కాని రోజు మౌనంగా ఉండాలి మనదైన రోజు వినయంగా ఉండాలి మనం చెప్పింది అబద్ధమైతే దానిని మనం నిరంతరం కాపాడుతూ ఉండాలి కానీ మనం చెప్పినది నిజమైతే అది నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటుంది ఇది అబద్ధానికి నిజానికి గల తేడా మనస్సును అదుపులో పెట్టుకోలేని వారు జీవితంలో అనుకున్నది సాధించలేరు పూజలు పునస్కారాలు అక్కర్లేదు లేనివారికి ఒక్కపూట అన్నం పెట్టి చూడు పుణ్యం వెతుక్కుంటూ వస్తుంది ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే దూరాలు పెరుగుతాయి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దూరాలు తగ్గుతాయి అన్నం పారేయడానికి ఒక్క నిమిషం చాలు అదే పంట పండించడానికి నెలలు సంవత్సరాలు కావాలి నీ గురించి ఆలోచించు బలపడతావు ఎదుటివారి గురించి ఆలోచిస్తే బలహీనపడతావు మనసుకు సంతోషం కలిగించే వాళ్లతో మనం మాట్లాడుతూ ఉండాలి కానీ మీరే సంతోషమయ్యే వాళ్లతో తప్పకుండా మాట్లాడాలి ఉన్నతమైన స్నేహానికి ఆ దైవం సైతం దాసోహమే దైవాన్ని దరికి చేర్చే శక్తి ఆ స్నేహానికి ఉంది స్నేహం లేని జీవితం ప్రాణం లేని తనువు ఒక్కటే నీతో ఉన్నవారు నీతో ఎందుకు కలిశామా అనేలా బ్రతకకూడదు నిన్ను వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనేలా బ్రతకాలి కొందరికి మనం చెప్పే సమాధానం కంటే కాలం చెప్పే సమాధానమే చాలా గట్టిగా తగులుతుంది ఎన్నో ఆరాటాలు పోరాటాలు ఆక్రోశాలు పగలు ఆవేశాలు అనుబంధాలు అవమానాలు ఎన్నో స్వార్థాలు స్నేహాలు అన్నిటినీ దాటుకుని వస్తే చివరికి మిగిలేదే జీవితం జీవితంలో సుఖంగా ఉండాలంటే మూడు పనులు చేయాలి ఎప్పటి పనులు అప్పుడే చేయాలి ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాలి జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు మన సమస్యలు ఇతరులకు చెప్పకూడదు ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు మనిషి ఇబ్బందుల్లో పడేది రెండు సందర్భాల్లో ఒకటి డబ్బును పొదుపు చేయలేనప్పుడు రెండవది మాటలు అదుపు చేయలేనప్పుడు అలిసే వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం చచ్చే వరకు బతికితే అది జీవితం చచ్చినా కూడా బ్రతికితే అది నీ మంచితనం మనస్సుని అదుపులో పెట్టుకోలేని వారు జీవితంలో అనుకున్నది సాధించలేరు మంచితనానికి విలువలేదు అన్నది ఎంత నిజమో అలాగే మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం ప్రేమగా నాలుగు మంచి మాటలు చెప్పేవారు మనస్ఫూర్తిగా అప్పుడప్పుడు పలకరించేవారు ఉంటే చాలు జీవితం ఎప్పుడూ రసమయమే రంగులమయమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా మీరు చేసే ప్రతి కామెంట్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అనేక కొత్త వీడియోలు చేయడానికి ప్రేరణ కలిగిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్